हाय स्टूडेंट्स, 2008 जनरल स्टडीज पेपर वन लोनी रिमाइनिंग क्वेश्चंस नी कंप्लीट चेद्दाम। 140 बॉडी लिंबनु कलिगी उन्नदी, ट्री दीनिने कलिगी उन्नदी। बॉडी इंक्लूड्स लिंब एज ट्री इंक्लूड्स ब्रांचेस। बॉडी लिंबनु ये विधंगा कलिगे उन्नदो ट्रीस कूडा ब्रांचेस नी कलिगे उंटाई इन द सेम मैनर। नेक्स्ट क्वेश्चन 141। ई क्रिंदी अक्षर वरुस क्रममलो एदी वच्चुनु, वाट कम्स नेक्स्ट इन द फॉलोइंग लेटर सीरीज। बीई डीजीके एफआईएम हेचकेओ। B next C अने letter drop चेसी D, अलाने इकड़ा E drop चेसी F, G drop चेसी H, अलाने I drop चेसी H, I drop चेसी J। In the same way E तरवाता F drop चेसी G रासेर, तरवाता H drop चेसी I, J drop चेसी K, K తర్వాత L డ్రాప్ చేసి M, నెక్స్ట్ I తర్వాత J డ్రాప్ చేసి K, L డ్రాప్ చేసి M, M డ్రాప్ చేసి N డ్రాప్ చేసి O, P డ్రాప్ చేసి Q। కాబట్టి ఈ నెక్స్ట్ ఈ లెటర్స్ సిరీస్ లో వచ్చేటటువంటి సిరీస్ J M Q, J M Q అనునది వచ్చును। నెక్స్ట్ వన్ 142। 10 సంవత్సరాల కాలములో ఏ, బి 10 సంవత్సరాలకు పూర్వం ఉన్న వయస్సునకు రెండింతలు ఉండును। ఒకవేళ ఇప్పుడు ఏ 9 సంవత్సరాలు బి కన్నా పెద్దవాడైనచో, అంటే ఈ విధంగా ఏ మరియు బిల వయసు తీసుకున్నాం, బి యొక్క వయసు ఎక్స్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏ 9 సంవత్సరములు బి కన్నా పెద్దవాడు, కాబట్టి ఏ యొక్క వయసు ఎక్స్ ప్లస్ 9। ఓకే, 10 సంవత్సరాల కాలములో అంటే ఇప్పుడు జరుగుతున్న 10 సంవత్సరాల కాలములో ఏ B యొక్క 10 సంవత్సరాలకు పూర్వం ఉన్న వయసుకు రెండింతలు ఉండును, అంటే B యొక్క వయసుకి 10 సంవత్సరాల పూర్వం అంటే x - 10 కి 2 రెట్లు ఉంటుంది। A యొక్క వయసు 10 సంవత్సరాల కాలంలో అంటే ఇప్పుడు ఉన్న వయసు x ప్లస్ 9 కాబట్టి 10 సంవత్సరాలు దీనికి యాడ్ చేయాలి, కాబట్టి ప్లస్ 10 ఇయర్స్ అని యాడ్ చేస్తుంటే ఈ బి యొక్క వయసు x - 10 10 సంవత్సరాల పూర్వం ఉన్న వయసుకి రెండింతలు కాబట్టి 2 ఇంటూ x - 10 x ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 10 ఎందుకు రాశామంటే 10 సంవత్సరాల కాలంలో అన్నాడు, కాబట్టి x ప్లస్ 9 ప్లస్ 10 అంటే 19 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x 2x మైనస్ 20। एक्स इज ईक्वल टू अवतल की तस्कते एक्स इज ईक्वल टू माइनस 20 युवत को वस्ते प्लस अवतनी प्लस 20 प्लस 19 39 द आंसर इज 39। एक्स अने बी ओक प्रस्तुत वयस्स इकड़े प्रस्तुतमु बी वयस्स एंता बी ओक वयस एक्स एक्स एंत आंसर 39 दट्स वै द आंसर इज 39 ఇయర్స్ 39 సంవత్సరాలు। థర్డ్ ఆప్షన్ 39 సంవత్సరాలు। నెక్స్ట్ క్వశ్చన్ 143। ఒక పరిమాణము 9 16 25 36 49 క్రమములో ఏర్పాటై ఉన్నది, ఈ క్రమములో తర్వాత సంఖ్య ఏది? 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, తర్వాత వచ్చే క్రమం ఏంటంటే 8 స్క్వేర్।
8 స్క్వేర్ 18 × 8 ఈజ్ ఈక్వల్ టు 64. ఈ క్రమములో తర్వాత వచ్చే సంఖ్య 64. నెక్స్ట్ ఒక సంకేత రూపంలో రెసిషన్ను ERECSISNO గా వ్రాయబడింది. ఈ సంకేత రూపంలో ఎకనామిక్స్ను ఏ విధంగా వ్రాయబడును? ఇక్కడ ఆర్ తర్వాత ఈ ఉంది, దాన్ని రివర్స్ చేసి ఈఆర్ గా రాశారు. అలానే సి తర్వాత ఈ ఉంది, దాన్ని రివర్స్ చేసి ఈసి గా రాశారు. అలానే ఇక్కడ ఎస్ఎస్ఐ ఉంటే దానిని ఈ ఫస్ట్ లెటర్ ఎస్ కానీ లేదా సెకండ్ కానీ అలానే ఉంచి మధ్యలో ఈ ఐ లెటర్ పెట్టారు. అలానే నెక్స్ట్ లాస్ట్లో ఓఎన్ని రివర్స్ చేసి ఎన్ఓగా రాశారు. సేమ్ ఇలానే రాసినట్లయితే ఆర్ ఈ అనే ఫస్ట్ టూ లెటర్స్ని ఈఆర్గా రాశారు. అలానే ఎకనామిక్స్లో ఈసీని సిఈ. తర్వాత నెక్స్ట్ రెండు లెటర్స్ ఓఎన్ని ఎన్ఓగా రాశారు. తర్వాత త్రీ లెటర్స్ ఓఎంఐని ఐ అనే లెటర్ ఈ రెండింటి మధ్యలో రాస్తే ఓఐఎం ఓఐఎం. ఇక్కడ కూడా అలానే ఉంది, ఎస్ఎస్ఐలో ఈ ఐ అనే లెటర్ రెండు ఎస్ల మధ్య రాస్తే ఎస్ఐఎస్ వచ్చింది కదా. అదేవిధంగా ఇక్కడ ఓఎంఐలో ఐ అనే లెటర్ ఈ రెండు మధ్య రెండింటి మధ్యలో పెడితే ఓఐఎం. తర్వాత లాస్ట్లో సిఎస్ ఉంది, దాన్ని రివర్స్ చేస్తే ఎస్సి. ఈ విధంగా దీనికి ఆన్సరు సిఈఎన్ఓఓఐఎంఎస్సి. ఈ ఆన్సర్ ఎక్కడుందనగా సిఈఎన్ఓఓఐఎంఎస్సి. దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 145. ఒకవేళ జనవరి 1, 2007 సోమవారం అయినచో జనవరి 1, 2008 ఏ రోజు అయి ఉండును? ఈ 2007, 2008 జనవరి 1లా ఏ రోజు వస్తుంది అని అడుగుతున్నారు. 2007లో జనవరి 1 సోమవారం అయితే నెక్స్ట్ ఇయర్ లీపు సంవత్సరం కానట్లయితే, లీపు సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అదే డేట్ నెక్స్ట్ డే అవుతుంది. అంటే సోమవారం తర్వాత ట్యూస్డే వస్తుంది, అంటే మంగళవారం. దీనికి ఇటువంటి క్వశ్చన్లకు ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే లీపు సంవత్సరం కాకపోతే నెక్స్ట్ డే వస్తుంది, అది లీపు సంవత్సరం అయితే సేమ్ డే వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో విభిన్నమైన పటమును గుర్తింపుము. ఆడ్ ఫిగర్, స్పాట్ ద ఆడ్ ఫిగర్ ఇన్ ద ఫాలోయింగ్. ఏలో రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, బిలో రెండు ట్రయాంగిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, సిలో రెండు రెక్టాంగిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, డిలో స్టార్ మార్క్ మాత్రమే ఉంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ లేదు, మిగతా మూడిట్లో ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్తో ఇంటర్సెక్షన్, ట్రయాంగిల్స్ ఇంకొక ట్రయాంగిల్తో ఇంటర్సెక్షన్, రెక్టాంగిల్ ఇంకొక రెక్టాంగిల్తో ఇంటర్సెక్షన్. కానీ ఇక్కడ అటువంటి ఇంటర్సెక్షన్ ఏమీ లేదు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ డి. ద ఆన్సర్ ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ 147. ఈ క్రింది పటములో సరైన జతను గుర్తించుము. ఏ ఈ విధంగా, బిలా, సి ఈ విధంగా, డి ఈ విధంగా, ఈ విధంగా ఉన్నాయి. వాటిలో సరైన జతను, ద రైట్ పెయిర్ ఇన్ ద ఫాలోయింగ్ ఈస్ బిడి. బి మరియు డిలు ఏ విధంగా ఉన్నాయంటే బి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే డి కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఏడి, ఏ విధంగా ఉందంటే ఏ ఇలా డౌన్వర్డ్గా ఉంటే డి వచ్చేసి ఈ విధంగా దానికి వెళ్ళి ఆపోజిట్కి వెళ్ళి టచ్ అవుతుంది. నెక్స్ట్ సిడి, సి అనేది ఈ విధంగా ఉంటే డి వెళ్ళి ఈ విధంగా వెళ్ళి టచ్ అవుతుంది. నెక్స్ట్ డిఈ, డి ఏమో ఇలా అప్వర్డ్గా ఉంటే ఈనేమో ఇలా డౌన్వర్డ్గా ఉన్నాయి. ఓకే, ఇవి రెండు ఈ విధంగా, ఫస్ట్ ఆప్షన్లో ఉన్న బీడీ ఇలా వస్తుంది, ఏడీ ఈ విధంగా వస్తుంది,
సిడి ఇలా వస్తుంది. డిఇ అనేది ఒక కరెక్ట్ జతగా ఒక ఈ విధంగా క్లోజ్ అవుతుంది, క్లోజ్డ్ బాక్స్ లాగా వస్తుంది. కాబట్టి ద కరెక్ట్ పెయిర్ ఈజ్ డిఇ. నెక్స్ట్ 148. ఈ క్రింది పటములో ఎన్ని చతురస్రములను గుర్తించవచ్చును? ఈ క్రింది పటంలో ద స్క్వేర్స్, హౌ మెనీ స్క్వేర్స్ కెన్ బి స్పాటెడ్? దీన్ని ఫస్ట్ వన్ అనుకున్నాం అనుకోండి, ఇది టూ, ఇది త్రీ, ఇది ఫోర్. ఈ పెద్దదాన్ని స్క్వేర్ని ఫైవ్ అంటున్నాం. అలానే ఈ స్క్వేర్ బాక్స్ని సిక్స్ అనుకుంటే ఇది సెవెన్, ఇది ఎయిట్, ఇది నైన్, ఈ పెద్దదాన్ని టెన్ అంటాం. లెవెన్, ట్వెల్వ్, థర్టీన్, ఫోర్టీన్, ఈ పెద్ద స్క్వేర్ని ఫిఫ్టీన్ అంటున్నాం. ఈ విధంగా ద టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ డయాగ్రమ్ ఈస్ 15. 15 చతురస్రములుగా గుర్తించవచ్చును. నెక్స్ట్ 149. ఈ క్రింది పటములో నిలువు మరియు సమతల గీతల మధ్య గల సరి అయిన సంబంధమును గుర్తించుము. సరి అయిన సంబంధమును గుర్తించుము. ఏ నుంచి సి వరకు ఈ విధంగా ఉంది, ఇది బి నుంచి డి అనేది ఏ లైన్ వచ్చి ఇక్కడ ఇంటర్సెక్షన్ అవటం వల్ల ఇది పాయింట్ని సిగా సూచించుతో బీసీ సిడి, అంటే బీడీకి సమాన దూరంలో సి అనే పాయింట్ పెడితే బీసీలు సిడీలు సమానం. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అనే ఆన్సర్ ఉందా ఆప్షన్లలో? లేదు. ఏసీ అంటే ఈ డిస్టెన్సు, ఏసీ ఏసీ అనగా ఈ డిస్టెన్స్ని ఏసీ అంటున్నాం. బీడీ అంటే ఇది. ఏసీ ఎంత ఉంటుందో బీసీ బీడీ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, ఏసీ బికమ్స్ ఈక్వల్ టు బీడీ. సెకండ్ ఆప్షన్లో బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, బీసీ అనేది సగమే, ఏసీ చాలా ఉంది దూరం, కాబట్టి ఇది రాంగ్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, బీసీ ఇంతే ఉంది, ఏసీ ఎక్కువగా ఉంది, కాబట్టి ఇది రాంగ్. ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ బీడీ, ఏసీ అనేది బీడీ కన్నా ఎక్కువగా ఉంటుందండి, ఎక్కువ ఉండదు, రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఈ డిస్టెన్స్ని మనము ఒక స్కేల్ ద్వారా కొలిచినచో ఏసీ అనే డిస్టెన్స్ సపోజ్ అప్రాక్సిమేట్గా 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ బి నుంచి డి అనే దూరం కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే బి నుంచి సికి ఏమో 2.5, సి నుంచి డికి కూడా 2.5. ఈ విధంగా ఏసీ యొక్క దూరము 5 సెంటీమీటర్స్, బీడీ యొక్క దూరం కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, ఏసీ బికమ్స్ ఈక్వల్ టు బీడీ. నెక్స్ట్ క్వశ్చన్ 150. స్వస్తిక్కు సరైన చిహ్నం ఏది? స్వస్తిక్ గుర్తును సరిగ్గా గుర్తించినచో స్వస్తిక్ అనున్నది సెకండ్ ఆప్షన్లో బిలో సరిగా ఉంది. కాబట్టి ద సెకండ్ ఆప్షన్ ఈజ్ బి అనున్నది సరైన సమాధానం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.